63 బై ఆ నెంబరు గల 2 ఎకరాల భూమి తమ పేరున ఉన్నదని మాదాసి తిరుపతి సింహాచలం తెలిపారు. అయితే తమ భూమిని చంద్రశేఖర్ రెడ్డి కమ్మం బాపు అనే వ్యక్తులు అక్రమంగా దున్నుకుంటూ అనుభవిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా కావలి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాష్ట్రోగి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, కేసులు, వివరాలు, రికార్డులు పరిశీలించి జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సర్జల్ ముందర మూల మలుపు తిరుగుతుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కిరిడి గ్రామానికి చెందిన సురేష్ కు తీవ్ర గాయం కాగా వాన్నటెడ్ వాహనం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీ నుండి అంబాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 లారీల ఇసుక నిల్వను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నిల్వలు స్థానికంగా గృహ నిర్మాణ మెటీరియల్ అమ్మే ఒక వ్యక్తివిగా గుర్తించి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇసుక నిల్వలని లెక్కించి కేసు నమోదు చేశారు. ఈరోజు కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పోస్టర్ విడుదల చేశారు. ఎంఐఎం పార్టీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన జిల్లా అధ్యక్షులు అహజుద్దీన్ ఈ నెల 23వ తేదీ రోజున ఎంఐఎం ఫౌండర్ అబ్దుల్ వహీద్ ఓవైసీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ కు వచ్చేస్తున్న ఎంఐఎం పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్